యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళదాం. పరలోకమందున్న పరిశుద్ధుడువైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, పరలోకమందు నా తండ్రి కోట్ల కొలది దేవదూతలు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనియు గాన ప్రతి గానాలతో నిన్ను స్తుతించి ఆరాధించుచున్నారు ప్రభు. నీ సింహాసనము ఎదుట 24 పెద్దలు సాగిలపడి నమస్కరించుచు మహిమ ఘనత ప్రభావములు నిత్యము నీకే ఆరోపిస్తున్నారు తండ్రి. భూలోకములో నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం మాకిచ్చినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను మా తండ్రి. ఇవర్తమానములుంటున్న బిడ్డలను మీరు దర్శించండి. నీ దైవ వాక్కులను బిడ్డల హృదయాల్లో అయా నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనము ఇప్పుడు ఒక పాట ఇందామండి. సర్వలో
పరిశుద్ధ గ్రంథముల నుంచి అపొస్తల కార్యము 1:24 నుంచి దైవ వాక్యములో అద్భుతమైన మాటలు మనం చూడగలుగుతున్నాం. ఇట్లు ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగిన ప్రభు తాను చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోకొట్టుకున్న ఈ పరిచర్యలలో అపొస్తలత్వములలో పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనుపరచమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీటిలు వేయగా మత్తయి పేరట చీటి వచ్చును. గనుక అతడు 11 మందితో అపొస్తలతో కూడా లెక్కింపబడును. ప్రియులరా, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఆయన ఏ ప్రాంతానికి వెళితే వారిని ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళేవారు. ఇస్కరియోతు యూదా మతస్థుడయుండి యేసు క్రీస్తు వారిని 30 నాణ్యాలకు అమ్మినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు వారిని పట్టించి యేసుక్రీస్తు వారిని పాపుల చేతికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. మరి తెచ్చుకున్న నాణ్యాలతో ఒక పొలము కొనుక్కున్నాడు. ఆ పొలముకు రక్తభూమి అని పేరు పెట్టాడు. రక్తభూమి, ఆ రక్తము అనగా క్రీస్తు అమ్మిన డబ్బులతో వచ్చిన కొన్న పొలం. ఆ పొలములో ఈ యూదా ఏం చేశాడో చూద్దాం. అపొస్తల కార్యము 1:18 ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలిచ్చి యొక్క పొలమును కొనును. అతడు తలగింతులుగా పడి నడుముకు బద్దలైనందున అతని పేగులు బయటికి వచ్చును. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును గనక వారు భాషలో ఆ పొలమునకు అఖిలాము అని పెట్టబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థం. ఇందుకు ప్రమాణముగా ప్రిలరా, యేసుక్రీస్తు వారిని అమ్మి ద్రోహముతో వచ్చిన డబ్బులతో పొలము కొనుక్కున్నాడు. కానీ ఆ పొలములో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకి తలగింతులుగా ఉరి తీసుకుని యూద పొట్ట పగిలి పేగులు వచ్చి చచ్చిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యులు 11 మందే మిగిలారు. ఇప్పుడు 12 వ్యక్తి కొరకు ఈ 11 మంది శిష్యులు ప్రార్థన చేసి చీటి వేసినప్పుడు ప్రిలరా, మత్తయి అనే వ్యక్తి పేరు వచ్చినప్పుడు అతనిని యూదాకు బదులుగా 12 వ్యక్తిగా ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. అంటే తప్పిపోయిన యూదా స్థానములో మరొక వ్యక్తి కొరకు ప్రార్థన చేశారు. ఏమని? ప్రభువా, అందరి హృదయాలను ఎరిగిన వాడువు. దేవునికి స్తోత్రం. ప్రభు మన హృదయాలను ఎరిగినవాడు, మన తలంపులను ఎరిగినవాడు, మన ప్రవక్తను ఎరిగినవాడు. కనుక ప్రియులరా, అందరి హృదయాలను ఎరిగిన ప్రభు మత్తయి పేరును లెక్కించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. 26వ వచనం అంతట వారు వీరిని గూర్చి చీటిలు వేయగా మత్తయి పేరుట చీటి వచ్చును గనక 11 మందితో అపొస్తలులతో కూడా లెక్కింపబడును. అంటే ఇప్పుడు 12 మంది సంపూర్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. పేతురు దేవుని ఆత్మతో నింపబడి దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం హృదయాల్లో నుచ్చుకున్నప్పుడు వారు అంటున్నారు. 2:37 వారు ఆ మాటలు విని హృదయములు నుచ్చుకుని, సహోదరులరా మేము ఏం చేద్దామని పేతురును కడమ అపొస్తలులను
అడగగ ఇంతవరకు ప్రిలరా యేసుక్రీస్తు వారు గురించి పేతురు ప్రసంగం చేశాడు ఏమను తెలుసండి 35వ వచనములో లేదా 11వ వచనములో క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగానే తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పిను. దేవునికి స్తోత్రం. కీర్తనలు 16 చివరి లైన్లో ఈ మాటలు రాయబడి ఉండేయండి. అదే వాక్యాన్ని పేతురు ప్రకటిస్తూ ఉన్నాడు ప్రజలకి. ఆయన పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు పేతురు అక్కడున్న ప్రజలందరికీ బోధించి చెప్పుచూ ఉన్నాడండి. నీవు నా కొడుకు ఆసమును కూర్చునమని ప్రభు నా ప్రభుతో చెప్పెను. మీరు చిలివేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. ఇది ఇశ్రాయేల్ వంశస్థులందరూ రూట్గా తెలుసుకునే వాళ్ళని చెప్పుచూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేల్ అందరూ రూట్గా తెలుసుకునే వాళ్ళని చెప్పుచూ ఉన్నాడు. ప్రిలరా, ఇక్కడ ప్రిలరా పేతురు చెప్తూ ఉన్నాడు ఏమనంటే, మీరు ఏ యేసుని చిలువ వేసి చంపారో ఆయన పునరుద్ధానుడుగా తిరిగి లేచి ఉన్నాడు. ఆయన సజీవుడు, ఆయన తండ్రి కృపాసమందు ఉన్నాడు. ఆయనను ప్రభువుగాను ఆయనను క్రీస్తుగాను నియమించినని మీరందరూ తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేశారో తెలుసండి. అయ్యలారా, ఇప్పుడు మేమేం చేయాలి అని అపోస్తులను అడిగారు. వాళ్ళ హృదయములో వాక్యము నుచ్చుకుంది. వాక్యము వాళ్ళను దర్శించింది. వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు మేమేం చేయాలి? పేతురు వారితో ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. మొట్టమొదట మారు మనసు పొందండి. మారు మనసు అంటే చేయుచున్న అతిక్రమమైన క్రియలను మానివేయటమే మారు మనసు. హల్లెలూయా. చేయుచున్న అతిక్రమమైన క్రియలు, పాపపు క్రియలు, పాపపు పనులు, అబద్ధాలు, వీటన్నిటిని మానివేయటమే మారు మనసు. దేవునికి స్తోత్రం. రెండవది, చేసిన పాపాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టాలి. మన జీవితంలో మనం ఏ దోష పాపములు చేశామో వాటిని దేవుని వైపు చూసి, ప్రభువా పలానప్పుడు పలానా పాపము నేను చేశాను, నన్ను క్షమించమని ప్రభుని అడగాలి. అప్పుడు ఆయన మన పాపాలను క్షమిస్తాడు. మూడవదిగా, యేసుక్రీస్తు నామములో మనం బాప్తిస్మ పొందాలి. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మ తీసుకున్న వ్యక్తి పాతవి గతించును, ఇదిగో సమస్తము నూతనమాయును అని రాయబడి ఉంది. పాతవి గతించును, పాతవి అంటే పాత జీవితం గతించిపోయింది. నువ్వు యేసు క్రీస్తులో జన్మించి ఉన్నావు, యేసు క్రీస్తును నువ్వు ధరించుకుని ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాటి నుంచి యేసు క్రీస్తు యొక్క కుమారుడుగాను కుమార్తెగాను నీవు ఎంచబడ్డావు, ఏర్పరచబడ్డావు, నీవు ధన్యుడువు. ఆ తర్వాత పేతురు అంటాడు,
మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి. దేవుని అభిషేకం, దేవుని వరం, పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి. ఈ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకుంటామో మనము మరింతగానో ప్రభులో స్థిరపడటానికి బలపడటానికి అవకాశం దొరుకుతుంది. ఏంటని ప్రిలరా, వారందరూ కూడా పేతురు చెప్పిన మాటలు విని ఏమండి ఇంకేమన్నాడంటే, పేతురు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పును. ప్రిలరా, ఈ వాగ్దానం మీకోసమే కాదండి, మీ పిల్లల కోసమే కాదండి, దూరమునున్న వారందరికీ ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానము చెందును. ఈ వాగ్దానము ఏమండి, ఈ వాగ్దానమును పొందుకుందురు. అదేంటంటే, ఇంకొన్ని అనేక విధములైన మాటలు సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించును. దేవునికి స్తోత్రం. మూర్ఖపు తరమ వారికి వేరవండి. ఏ తరవండి, ఎవరండి వీళ్ళు? మూర్ఖులుంటారండి. ఆ మూర్ఖులతో మనం వేరైపోవాలి, అప్పుడు మనం రక్షణ పొందాలి అని చెప్పగానే వెంటనే అక్కడ ఉన్న ప్రజలు మూర్ఖపు తరమ వారికి ఏరైపోయి వెంటనే బాప్తిస్ము తీసుకుని ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారంటండి. దేవునికి స్తోత్రం. ఎంతమంది తెలుసండి, ఆ ఒక్కరోజు 3000 మంది బాప్తిస్మ తీసుకున్నారు. 3000 మంది యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. హల్లెలూయా. అంగీకరించిన ఆ 3000 మంది ప్రిలరా అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టి విరుచటయందు ప్రార్థన చేయటయందు ఎడతెక్క ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తుల బోధ అంటే దేవుని మాటలు వినటానికి కానీ సహవాసములో కలిసి పనిచేయట కానీ వారు ఏమాత్రం కూడా విడనాడలేదు. రొట్టె విరచటములో ప్రార్థన చేయటంలో ఏ రోజు కూడా వారు ఎడతెగలేదు. ప్రిలరా, దేవుని వాక్యము ఎంత అమూల్యమైనదో, దేవుని వాక్యం ఎంత శ్రద్ధగా వింటామో ఆ వాక్యానుసారంగా జీవించటం కూడా అంతే ప్రాముఖ్యము. రెండవది సహవాసము, అందరూ కూడుకుని ప్రభువుని ఆరాధించటము. ఈ సహవాసమున్న మాధుర్యము చాలా గొప్పది. 4 ఆవులు అడవిలో కలిసి మెలిసి తిరుగుతూ ఉన్నాయంటండి. ఒక సింహం ఈ 4 ఆవులను చూస్తూ ఉంది. ఎటు వెళ్ళినా కానీ 4 ఆవులు కలిసి మేతకి వెళుతున్నాయి, నీళ్లు త్రాగటానికి వెళుతున్నాయి, ఒకే చోట ఉంటున్నాయి, కలిసి మెలిసి ఉంటున్నాయి. కొంతకాలమైన తర్వాత ఈ 4 ఆవులకి భేదములు వచ్చినాయన్నమాట. ఏమంటారండి, గొడవ. ఒక పక్కన సింహం చూస్తుంది, ఇవి ఎప్పుడు విడిపోతాయా, ఒక్కొక్క దాన్ని ఎప్పుడు నేను తినాలని సింహం చూస్తూ ఉంది. కానీ ఈ 4
చక్కగా కలిసి మెలిసి ఉన్నాయి. ఒకరోజు ఈ నాలుగిటికి గొడవ వచ్చిందండి. ఏం గొడవ? నీకంటే నేను గొప్ప, నీకంటే నేను గొప్ప, నీకంటే నేను గొప్ప, నీకంటే నేను గొప్ప అని చెప్పేసి ఈ హెచ్చించే విషయంలో వీటికి గొడవ వచ్చింది. అప్పుడు ఈ నాలుగు నాలుగు దిక్కులైపోయి, కారణం ఏంటంటే నాకు నేను గొప్ప అని చెప్పేసి ఒకటి తూర్పుకి వెళ్ళిపోయిందన్నమాట. నాకు నేనే గొప్పని ఒకటి పనమటకి వెళ్ళింది, నేనే గొప్పని ఒకటి ఉత్తరానికి వెళ్ళింది, నేనే గొప్పని ఒకటి దక్షిణానికి వెళ్ళింది. నాలుగు దిక్కులు వెళ్ళిపోయిన ఈ ఆవులు సింహానికి అవకాశం దొరికింది. తూర్పుకి వెళ్ళిన ఆవును ఒకరోజు పట్టి చంపి పీక్కుని తిందండి. ఆ తర్వాత పడమటికి వెళ్ళిన ఆవు దొరికింది. ఆ తర్వాత ఉత్తరానికి వెళ్ళిన ఆవుని తినేసింది. ఆ తర్వాత దక్షిణకి వెళ్ళిన ఆవును తినేసింది. ప్రిలరా, సహవాసం అంటే కలిసి ఉండుట. సహవాసములో ప్రేమ ఉంటుంది, సహవాసములో ఐక్యత ఉంటుంది. సహవాసముకు కూడి మనం ప్రార్థన చేయాలి. ప్రభు సన్నిధిలో మనం ఎవ్వరమీ గొప్పవారమి కాదు. వాక్యం బోధించే మేమైనను, వింటున్న మీరైనను, మనందరము ఎవరూ గొప్పవాళ్ళము కాదు. మనకంటే ఆ పైన ఆయనే గొప్ప ఆయన, ఆయనే యేసునాథుడు. ఆయన మనం గొప్ప ఆయనగా తలంచి మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి సహవాసములు కలిసి ఉండండి, చర్చిలు మార్చవాకండి. దైవజనుడు గద్దించినప్పుడు, దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు నన్నే గద్దిస్తాడా, నా కొరకి వాక్యం చెబుతాడా అని మిమ్మల్ని మీరు మోసబిచ్చుకోకండి. దైవజనుడు ఎప్పుడూ ఒకరి గురించి చెప్పడు, ఒకరి గురించే ఆయన వాక్యం బోధించడు. 100 మంది ఉంటే 100 మందిని ఒక తాటిలోకి నడపాలి కాబట్టి దైవవాక్యాన్ని చేతబట్టుకుని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం నీ హృదయంలో నుచ్చుకుందనుకో, అయ్యో నేను పాపిని అని నీ మనసు మార్చుకో, అయ్యో నేను దుర్మార్గుడనని నీ ప్రవక్తన మార్చుకో. అంతేగా నా గురించి చెప్పాడు పాస్టర్ గారు అని చెప్పేసి ఈ చర్చి కాదు ఇంకో చర్చికి మారవాక. ఒక మొక్కని ఒక రైతు నాటాడండి, మెంటల్ రైతు. ఈ రైతు పద్ధతి ఏంటి చెప్పనండి? ఈరోజు ఇక్కడ నాటాడు, వారం తర్వాత మొక్కను తీసి ఇంకో చోట నాటాడు, వారం తర్వాత తీసి ఇంకో చోట నాటాడు. ఈ మొక్కని నాటుకుంటూ 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 వెళుతూ ఉన్నాడు. కొన్నాళ్ళకి ఈ మొక్క శాశ్వతంగా వాడిపోయి ఏమండి ఎండిపోయింది. ఈ మింటలు రైతు ఎవరు తెలుసండి? సాతాను. సాతాను నిన్ను ఇక్కడ కాదని, అక్కడికి అక్కడ కాదని, అక్కడికి అక్కడ కాదని ఇంకో మందిరాన్ని నడిపించి చివరికి నిన్ను వాడిపోయేలాగా ఎండిపోయేలాగా చేసి నరకానికి తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఆ మింటర్ రైతు చేతిలో మీరు పడవాకండి. వ్యవసాయకుడైనా ఆ దేవుని చేతిలో ఉండండి, మీరు ఫలిస్తారు. సహవాసం చాలా ప్రాముఖ్యమండి. నువ్వు ఎక్కడైతే బాప్తీసం తీసుకున్నావో, నువ్వు ఎక్కడైతే ప్రభుని ఎరిగావో, ఎక్కడైతే నువ్వు ప్రభుని నమ్ముకుని ప్రభు సహవాసంలో చేరావో, ఆత్మీయ తల్లిదండ్రులని ఎప్పుడు దుఃఖ పెట్టకో. వాళ్ళు నీ కొరకు కన్నీరు కార్చారు, వారు నీ కొరకు ఉపవాసం ఉన్నారు, వారు నీ కొరకు ప్రార్థన చేశారు, వారు నీ కొరకు ఎంతగానో ప్రయాసపడ్డారు.
అలాంటి ఆత్మీయ తల్లిదండ్రులను దైవ సేవకులను దైవ సేవకురాలను నువ్వు దుఃఖ పెడితే ఎండిపోయి చచ్చిపోతావు మొక్కలాగా చచ్చిపోతావు సహవాసాన్ని విడిచిపెట్టకు నీ దైవజనుడితో నీ దైవ సేవకురాలతో అనుకూలంగా ఉండు అందుబాటులో ఉండు యేసు ప్రభువారు ఎక్కువగా ఎవరిని తీసుకెళ్ళాడు తెలుసండి పేతురుని తీసుకెళ్ళేవాడు యోహాన్ని తీసుకెళ్ళేవాడు యాకోబును తీసుకెళ్ళేవాడు ఎందుకో తెలుసా వాళ్ళు చక్కగా అందుబాటులో ఉండేవారండి యేసయ్య ఏది చెప్తే అది చేసేవారు కాబట్టి వారిని చాలా దగ్గరగా తీసుకుని వారితో ఎక్కడికి వెళ్ళినా ప్రయాణం ఎక్కువగా చేసినట్లుగా కొండ మీదకు ప్రార్థన చేయటకి వెళ్ళినప్పుడు వారిని తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం అక్కడ యూదా లేడు వాళ్ళ పేర్లు రాయబరల వాళ్ళ పేర్లు రాయలేదు యోహాను పేతురు యాకోబు వీళ్ళ పేర్లు మనం చూస్తాం అలాగే దైవజనుడికి అక్కున లేకపోతే దైవజనుని యొక్క నీడలో పెరిగిన వారు గొప్పవారవుతారు సహవాసములో ఉండండి సహవాసముతో కలిసి నడవండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు హల్లెలూయా రెండవది రొట్టి ఇర్చుట రెండోది రొట్టి ఇర్చుట రొట్టి అంటే ప్రతి ఆదివారం కొన్ని సంఘాల్లో ప్రభు యొక్క శరీరముకు బదులుగా రొట్టి తీసుకుంటారు ఆయన రక్తమునకు బదులుగా ద్రాక్షరసం తీసుకుంటారు మంచిదే ప్రతి వారము తీసుకున్నా నెలకొకసారి తీసుకున్నా మనం మన పరిశుద్ధతను కాపాడుకోవాలి ఒక ఆయన చెప్పింది నాతో సంవత్సరానికి ఒక్కసారి తీసుకుంటారంట అదేంటంటే మాది పరిశుద్ధుల సంఘం మాది పరిశుద్ధుల సంఘం కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి మేము ప్రభుబల తీసుకుంటాం ప్రభుబలలో మేము పాలు పొంపులు పొందుతాం అని చెప్తుంది ఏ సంఘం అంటండి పరిశుద్ధుల సంఘం అంట మరి సంఘాలన్నీ పరిశుద్ధ ప్రవక్తను కలిగి మనము రొట్టి ఇర్చట్లో క్రమం తప్పకుండా ఉందాం మూడవది సంఘముగా కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన చాలా ప్రాముఖ్యం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేద్దాం అందరి కొరకు ప్రార్థన చేద్దాం రాజుల కొరకు ప్రార్థన చేద్దాం అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేద్దాం ఆ ప్రార్థన అనేది ఎడతెక్కకుండా మనము చేతనే ఉందాం మట్టిలోకి వెళ్ళేదాకా మన ఆత్మ ప్రభు సన్నిధికి చేరే వరకు ఎడతెక్క ప్రార్థించుదును ఉందుముగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు దర్శించి నీ గొప్ప కార్యములను బిడ్డల జీవితంలో జరిగించమని యేసయ్యా అయ్యా నమ్మి బాప్తిస్మము పొంది నా తండ్రి నీ వాక్యమందు నిలకడగా ఉంటకి సహాయము చేయండి సహవాసమందు కలిసి మెలిసి ఉంటకి సహాయము చేయండి అయ్యా తండ్రి అయ్యా నీ యొక్క బలలో ప్రతి ఒక్కరు కూడా క్రమము తప్పుకోకుండా పాలు పంపులు పొందడానికి సహాయము చేయండి ప్రార్థించే విషయంలో నిరాశ చెందకుండా అయా ఎడతెక్కకుండా ప్రార్థించే బిడలుగా దయచేయండి మెలకుగా ఉండి ప్రార్థించే బిడలుగా దయచేయండి అయా నీ కొరకు ఎదురు చూసి ప్రార్థించే బిడలుగా దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ అందరికి వందనాలండి.